వెల్కమ్ టు ఎంఐ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. అనవర మాల్య నిర్వహణాధికారి మూర్తిపై శారదా పీఠాధిపతి ఆగ్రహం. ప్రసాదాన్ని కంచాలలో వడ్డించి అపచారం చేశారంటూ ఆవేదన. అధోగతి పాలైన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేది చంద్రబాబు నాయుడు మాత్రమే వెల్లడించిన మండపేట ఎమ్మెల్యే బేగుల జోగేశ్వరరావు. విశాఖ శారదా పీఠాధిపతి ఆగ్రహం. ఒక్క రోజులో కంచాలు మూలన పడ్డాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలో తామేదో గొప్పలు పోతున్నామంటూ ఆలయ కార్యనిర్వహణ అధికారి మూర్తి గురువారం అన్నదానానికి విచ్చేసిన భక్తులకు కంచాలలో భోజనం పెట్టారు. ఇది తెలుసుకున్న శారదా పీఠాధిపతి అపచారం అంటూ ఆలయ ఈఓపై ఆగ్రహం వ్యక్తం చేసి ఒక లేఖను విడుదల చేశారు. అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు దేవస్థానం అందిస్తున్న అన్న ప్రసాద వితరణ విస్తరాకులలో కొనసాగించాలని విశాఖ శారదా పీఠం సూచించింది. అన్నవరం దేవస్థానంలో గురువారం నుండి విస్తరాకులకు బదులు కంచాలను వినియోగిస్తుండటంపై స్పందించిన విశాఖ శ్రీ శారదా పీఠం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. అన్న ప్రసాదాన్ని కంచాలు అందించడం క్షేత్ర సాంప్రదాయం కాదని, అన్న ప్రసాద వితరణకు విస్తరాకులు లేదా అరిటాకులు వినియోగించడం హిందూ సాంప్రదాయం అని గుర్తు చేసింది. రసీదు పొందవలసిందిగా కోరుచున్నాం. ఓం శ్రీ సత్యదేవాయ నమః. స్వల్ప విరాళములు కూడా సమర్పించవచ్చును. భక్తులు గమనించవలసిందిగా కోరుచున్నాం. ఓం శ్రీ సత్యదేవాయ నమః. 10 మందికి అన్న ప్రసాదం అందేలా చెయ్యూతనివ్వండి. వైసీపీ ప్రభుత్వ పాలనలో అధోగతి పాలైన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అన్నారు. మండల కేంద్రమైన రాయవరంలో టీడీపీ గ్రామ శాఖ అధ్యక్షుడు వెలుగుంట గోపీకృష్ణ అధ్యక్షతన ఇదేం కర్మమైన రాష్ట్రానికి కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే వేగుల మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను రద్దు చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలపై మోయలేని ఆర్థిక భారాన్ని మోపుతున్నారన్నారు. చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి అయితే ప్రస్తుత సంక్షేమ పథకాలు రద్దు చేస్తారని, వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రసారాన్ని నమ్మవద్దన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే పథకాలని మరింత సమర్థవంతంగా అందజేస్తామన్నారు. అస్తవ్యస్తమైనటువంటి పరిపాలనలో వెళ్తా ఉన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, అన్ని తేడా. మొట్టమొదటి తేడా అమరావతి కానీ మొదలు పెట్టారు. మరి ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధానిగా ఆయన అసెంబ్లీలో ప్రకటిస్తే మరి ప్రతిపక్ష నాయకులకి లేచి వైఎస్ఆర్ పార్టీ తరఫున నేను దీన్ని స్వాగతిస్తున్నాను అని ఆయన చెప్పడం మా చెవులతో మా కళ్ళతో చూసాం, మా చెవులతో విన్నాం. పైన ఇంకో మాట అన్నాడు ఆయన, ఇప్పటికే మన రాష్ట్రం విడిపోయి మరి అనేక ఇబ్బందులు పడతా ఉన్నాము. ఇదేమి కర్మ ఈ రాష్ట్రానికి? ప్రతి ఇంటికి కరెంటు బిల్లులు విపరీతంగా పెంచడం జరిగింది. అలాగే పెట్రోల్ ఇవ్వచ్చు, నిత్యావసర వస్తువులు, నూనె, అలా ప్రతి వస్తువులు ఇంతకుముందు మినిమం ఒక ఇంటికి 5,000 రూపాయలు ఖర్చు అవుతుంటే ఈ రోజున 35,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక 10,000 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. అలాగే రైతాంగం అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. మొన్నటి వరకు వర్షం వస్తుందేమో అని ఆకాశవాణి. దీన్ని మన జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడుకి చెంది పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పరిపాలిస్తుంది ప్రభుత్వం తరఫు విధానాలకు వ్యతిరేకంగా ఇక్కడ మనం అందరూ కూడా అనిపిస్తుంది ఈ కష్టాలని ఇక్కడన్నీ కూడా కలతీర్చి వీటి నుంచి బయటపడేయాలనే ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడుకి ఇచ్చినటువంటి ఈ పిలుపును మన రాష్ట్రంలో మన అందరూ కూడా దిగ్విజయం చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మన 2వ తారీఖు మనం జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా 2019 ఎలక్షన్లో
ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఎక్కడ కూడా అమలు చేయకుండా ఈ వైఎస్ జగన్ కనుక విధానాలు వాళ్ళు ఆ క్యాస్ట్ కి సంబంధించి వాళ్ళ క్యాస్ట్ కి సంబంధించి ఒక్క రూపాయి అయినా చదువుకునే పిల్ల వాళ్ళకు వాళ్ళ క్యాస్ట్ లో పిల్లలకు కానీ లేదా వాళ్ళ క్యాస్ట్ లో ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి కానీ ఒక్క రూపాయిని ఇచ్చారని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎందుకు మరి వీళ్ళకి? అదే మన చంద్రబాబు నాయుడు గారు అయితే ఇటు కాపులకు కానీ బీసీలకు కానీ అందరూ లక్షలాది రూపాయలు ఎస్సీలకు కానీ మరి మనం ఇవ్వడం జరిగింది. ఇక్కడ అన్ని పక్కన పెట్టేశారు. మరి పెళ్లి కానుక రద్దు చేశారు, దొల్వన పథకం రద్దు చేశారు, క్రిస్మస్ సంక్రాంతి రంజాన్ తోఫా రద్దు చేశారు, చంద్రన్న భీమాను రద్దు చేశారు, కాపుల రిజర్వేషన్ రద్దు చేశారు, బీసీలకు ఆదరణ పథకం రద్దు చేశారు, పేదల కోసం పట్టణాల్లో పెట్టిన అన్నా క్యాంటీన్ మూసేశారు, నిరుద్యోగ వృత్తిని ఆపేశారు. మరి అన్ని ఈయన రద్దు చేసి రేపు ఆయన వచ్చి ఏం రద్దు చేస్తారంటారండి? ఐజా మరియు మల్దకల్ మధ్యన బింగిదొడ్డికి దాదాపు దగ్గరగా ఉన్న రోడ్డుపై 1 కిలోమీటర్ వరకు రోడ్డు గతుకులతో అస్తవ్యస్తంగా కొన్ని సంవత్సరాల నుండి ఉన్నందున అటుగా వెళ్తున్న అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం వాహనంను ఆపారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ముఖ్య నాయకులు ఆ రోడ్డుపై అరగంటకు పైగా బైఠాయించి వాహనాలను ఆపి ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అలంపూర్ ఎమ్మెల్యేలను, గద్వాల్ ఎమ్మెల్యేను నిరసిస్తూ వారిని ప్రశ్నించారు. ప్రజల సమస్యలు మీరు ఎందుకంటే చెప్పడం లేదు. ఇక్కడ అన్ని రకాలుగా సమస్యలు ఉన్నాయని ఆలోచన లేదు. అలా అందుకోసమే కదా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇంత గట్టున్న రోడ్డు మీద సడన్ గా ఏ వెహికల్స్ అనేక ఒక ఆటో కానీ ఒక స్కూటర్ కానీ ఒక బైక్ కానీ కింద పడే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఇంత చేసి ఏదో ఒక 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు పర్మిషన్ రావడం ప్రాబ్లం ఉండదు అనేది కాదు. కాబట్టి 1 కిలోమీటర్ దీన్ని తక్షణమే ప్రభుత్వం పట్టించుకొని ఇద్దరు కూడా ఎమ్మెల్యేలు అలంపూర్ ఎమ్మె సర్వేలవాస గద్వాల ఎమ్మెల్యే కూడా దీన్ని సీరియస్ గా తీసుకొని ఇమీడియట్ గా మరమ్మతులు చేయాలని ఎప్పటి నుంచో చెప్పడం జరిగింది. వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. దీని మీద ఎందుకు ఇంత వివక్ష చూపిస్తున్నారు ఇంతవరకు తెలియని విషయము ప్రజలు మీరు ఆలోచన చేయండి. ఇదేం మామూలు విషయం కాదు. చిన్న ప్రమాదమైనా చనిపోయే ఆస్కారం ఉంటుంది. ఏ రకమైన ఇదైనా జరగవచ్చు, ఏ రకమైన ఇబ్బంది అయినా జరగవచ్చు. ఒక రోడ్డు ఇంత మంచిది, డబుల్ రోడ్డు ఇది, ఇంత మంచి రోడ్డుని దాదాపు 1 కిలోమీటర్ ఎందుకు రిపేర్ చేయడం లేదు, ఎందుకు మరమ్మతులు చేయడం లేదు అనేది మనం ఆలోచన చేయాలి. కేవలం ఇది ప్రజల మీద ఉండే ద్వేషమా, లేకుంటే మమ్మల్ని ఎవరేం చేయలేరనే ఉద్దేశమా, ఎమ్మెల్యేల నిర్లక్ష్యమా, లేక ప్రభుత్వం నిర్లక్ష్యమా, లేక కలెక్టర్ గారు దీని గురించి పట్టించుకుంటలేరు అనేది ప్రజలు ఆలోచన చేయాలి. మేమేమో మీ అందరు ప్రజల కోసమే చేస్తున్నాం, అందరు సమస్య ఇది. కాబట్టి మీరందరూ ఆలోచన చేయండి. దీనికి ఒక పరిష్కారం వచ్చేంత వరకు మేము ఏ విధంగానే పోరాటం చేస్తాం. ఇప్పుడు ఇది ఈ రోజు మీకు వస్తుంది, ఈ న్యూస్ మీ వరకు ప్రభుత్వం వరకు వెళ్తుంది, ఎమ్మెల్యేల వరకు పోతుంది. దీన్ని కనీసం పట్టించుకోలేదనుకో ఇట్లాంటి ధర్నాలు ఇంకా చాలా జరుగుతాయి. నెలల తరబడి ఇక్కడ మేము నిలబడతాం రోడ్ల మీద రిపేర్ చేసేంత వరకు. దీన్ని మీరు గమనించాలి. ఇది మీరు మీకు వార్నింగ్ అనుకోండి, మీకు రిక్వెస్ట్ అనుకోండి. ఇది చేసేంత వరకు మా సమరం సాగుతూనే ఉంటది. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై బీజేపీ. మారుమూల గిరిజన గ్రామాలలో శ్రీ సీతారామాలయాల నిర్మాణానికి హిందూ ధర్మ ప్రచారంలో భక్తిభావాన్ని పెంపొందించేందుకు సమర్థ సేవా సంస్థ ఎంతో కృషి చేస్తోందని అల్లూరు జిల్లా కన్వీనర్ అప్పారావు, జిల్లా కార్యదర్శి కరీ సన్యాసిరెడ్డి, డివిజన్ ధర్మ ప్రచార సిహెచ్ విశ్వనాథ్ రెడ్డిలు తెలిపారు. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం పిండికొండ వీధి దొర మామిడి గ్రామాల్లో శ్రీవాణి ట్రస్ట్ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆర్థిక సహాయంతో సమర్థ సేవా సంస్థ ఆధ్వర్యంలో రామాలయాల నిర్మాణం చేపట్టడం జరుగుతోంది. దీనిలో భాగంగా దొర మామిడి గ్రామంలో శ్రీ దశరథ రామాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రాంబాబు ఆధ్వర్యంలో భూమి పూజ ఏర్పాటు చేశారు. నేను రాజవమ్మింగి మండలం ఎరగలపాలెం గ్రామంలో ఉంటాను. నేను ఈ రంపచోడవరం జిల్లాకు సహకారంగా పనిచేస్తున్నాను. నేను సమరసత సేవా ఫౌండేషన్ అనే సంస్థలో నేను జిల్లా సహకారంగా పనిచేస్తున్నాను. అయితే మా సమరసత సేవా ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గిరిజన ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ మత్స్యకారుల ఏరియాలో మన ఆధ్యాత్మిక విషయంలో ప్రతి మారుమూల ప్రాంతం వరకు, ప్రతి పూరి గిరిసు వరకు ఆధ్యాత్మిక పరిస్థితి అందించాలని మంచి సదుద్దేశంతో మనకి ప్రారంభమైంది. ఇది ప్రారంభమై 2015లో ప్రారంభమైంది. ఇప్పుడు సుమారుగా 8 సంవత్సరాలు కావస్తుంది. 7 సంవత్సరాల్లో కంప్లీట్ అయ్యి 8వ సంవత్సరంలో అడుగుపెట్టాం. ఈ మధ్యకాలంలో మాకు డివిజన్కి 14 దేవాలయాలు, సుమారుగా 14 దేవాలయాలు మంజూరైనవి. దానిలో భాగంగా గంగవరం మండలం దొరమావిడి గ్రామంలో శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చాం. ఇదే కాకుండా ప్రతి దేవాలయం నుంచి ఒక అర్చకుడిని
అర్చకుడి శిక్షణ ఇస్తారు తిరుపతి దేవస్థానంలో. తర్వాత భజన గురువుని భజన నేర్పిస్తారు. ప్రతి పౌర్ణమికి ఇక్కడ హారతి కార్యక్రమాలు, ఇవన్నీ మన హిందూ ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ మన గుడిని ఆధారంగా చేసుకుని ప్రతి పూర్వీకుడికి మన ధర్మాన్ని అందించాలి, మన ధర్మాన్ని కాపాడుకోవాలి. తర్వాత మా ఇతర ధర్మానికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మనం తెచ్చుకొని మన ధర్మంలో క్రమంగా నడిపించాలని ఒక సదుద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాం. జై శ్రీరామ్. వెంకటేశయ్య. జై శ్రీరామ్. నా పేరు కడి సన్యాసిరెడ్డి. రంపచోడవరం జిల్లా సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా కన్వీనర్ని. సమరసత సేవా ఫౌండేషను గత 2015 నుంచి పనిచేస్తూ ఉన్నది. ఈ నెలలోనే 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని పనిచేస్తూ ఉన్నాం. ఈ సంస్థ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే గిరిజన గ్రామాల్లో ఆధ్యాత్మికత పెంపొందించాలి, తద్వారా గిరిజనుల చైతన్యం తీసుకురావాలి అని ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం. అందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానము మాకు సపోర్టుగా ఎప్పుడు అండగా ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానము మరియు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఈ డిసెంబర్ నెలలో మన రంపచోడవరం జిల్లాకి సుమారుగా ఒక 14 దేవాలయాలు మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గంగవరం మండలము దొరమావిడి గ్రామంలో శ్రీ రామాలయం కోసం స్థంకుస్థాపన చేయడం జరిగింది. ఇది పూర్తిగా శ్రీవాణి ట్రస్ట్ నిధులతో నిర్మాణం అవుతుంది. కాబట్టి గ్రామంలో ఆధ్యాత్మికత నెలకొల్పడానికి గిరిజన గ్రామంలో ఇటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నది. అలాగే ఎక్కడైతే ప్రతి గ్రామ శివారులో పూరిగుడి శివరకు మా ధర్మాన్ని చాటాలని ఒక సదుద్దేశంతో ఈ సంస్థ ప్రారంభించడం జరిగింది. ప్రమాదం జరిగితే తప్ప అధికారులు స్పందించరా? విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కనేకల్ పట్టణంలోని కనేకల్ ప్రధాన రహదారి చాకలి తూము వద్ద ఎడమ భాగంలో 11 kV విద్యుత్ లైన్ వైర్ ప్రమాదానికి కూడుకొని ఉన్నదని, ఆ విద్యుత్ తీగలు పూర్తిగా వంగడం వల్ల విద్యుత్ స్తంభాలు కూడా సరైన స్థితిలో లేవని, స్తంభాలు విరిగిపోవడానికి ఉన్నాయని, ఒకవేళ విరిగిపడితే ఆ మెయిన్ రోడ్ లో జనసమూహం బాగా ఉంటుంది కాబట్టి స్తంభాలు విరిగిపడితే వారి ప్రాణాలు గాయలో కలుస్తాయని, వారికి ప్రాణహాని కలుగుతోందని, దీనికి కారణం విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే అని, ఇలాంటి పరిస్థితులు కనేకల్ మండలంలోని ఎన్నో కేసులు ఎదురవుతున్నాయని, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ అధికారులు వెంటనే కనేకల పట్టణంలోనే కాకుండా చుట్టుపక్కల పల్లెల్లో కూడా ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయని, అంతేకాకుండా మొన్న జరిగిన దర్గాహోను గ్రామంలోని విద్యుత్ తీగల కూలీల మీద పడడం వల్ల కూలీలు చనిపోయారని, ఇలాంటి సంఘటనలు కనేకల్ మండలంలోనే జరగకుండా చూడాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. విద్యుత్ తీగలు ఎక్కడ చూసినా ప్రమాదానికి గురవుతున్నాయి. కానీ ఇది ఎందుకోసం అంటే విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం అని చెప్పేసి కూడా ఈరోజు తెలుసా ఉన్నది. గతంలో దాదాపు 20 ఏళ్ళ క్రితం ఇగ్గిన వంటి విద్యుత్ తీగలకు ఆంగ్లరైతేమి, బోట్లు అయితేనేమి, వైర్లు కిందకి ఇక్కడ చూస్తే ఉయ్యలాడుతున్నాయి. వన్నూరులో కూడా అదేవిధంగా ట్రాక్టర్ నిలబెట్టారు. అక్కడ ఒకే స్పాట్లో 4 మంది చనిపోవడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఒక వారానికే ఇంకా ఒకరు చనిపోయారు. కానీ దాదాపు 5 మంది చనిపోయిన వంటి పరిస్థితి వన్నూరులో. అదేవిధంగా మన ఇక్కడ హిరాల దగ్గర కూడా చనిపోవడం జరిగింది మన ఒక రైతు. ఇప్పుడు ఇక్కడ చూస్తే కింద దిగా వర్షం వచ్చి వాన వస్తే కన్నా ఈ వైరు తగిలి కానీ ఇక్కడ ఉన్నవంటి యాప్ చెట్టు కానీ తగిలి ఎవరైనా కూడా విద్యుత్కి గురై చనిపోతే దీనికి బాధ్యతలు ఎవరని చెప్పేసి కూడా ఈ సభ ముఖ్యంగా అడుగుతున్నాం. విద్యుత్ అధికారుల లేకపోతే గన రాజకీయ నాయకుల అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. కానీ రాజకీయ నాయకులు ఏదైనా జరిగితే వచ్చేసి డబ్బులు కట్టి సరిపోతున్నారులే, మనం ఏ విధంగానే మేము చేసినా కూడా జరుగుతుందని చెప్పేసి విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారా? విద్యుత్ అధికారులకు ఒకటే అడుగుతూ ఉన్నాం, ఎక్కడైనా కూడా డ్యామేజ్ ఉన్న వైర్లు అయితేనేమి, డ్యామేజ్ అయిన కంబాలు అయితేనేమి, రేపల్లి నియోజకవర్గం చెరుకుపల్లి మండలం శ్రీయుత రెవెన్యూ డివిజనల్ అధికారి రేపల్లి వారి చెరుకుపల్లి మండలం తహసీల్దార్ వారి కార్యాలయాన్ని సందర్శించి కార్యాలయ సిబ్బంది మరియు గ్రామ రెవెన్యూ అధికారులు గ్రామ సర్వేయర్లతో సమావేశం నిర్వహించి రీసర్వేపై శిక్షణ ఇచ్చారు. ఎటువంటి తప్పులు లేకుండా రీసర్వే పూర్తి చేయాలని వారికి సూచించారు. అంటే డ్రోన్ ఇంక ముందుకు వస్తే మనకి ఇంకా లేట్ తల్లకపోదు, అందుకని ఎక్కువ శాతం మంది ఇల్లు కంప్లీట్ చేసుకోవాలి. వెళ్ళినప్పుడు ఈ రికార్డ్ అంతా కూడా చాలా జాగ్రత్త, గవర్నమెంట్ ల్యాండ్ కానీ శ్మశానాలు కానీ అక్కడ ఉన్న చెరువులు కానీ ప్రభుత్వానికి సంబంధించిన కూడా
సంరక్షించే విధంగాను అంత పట్టాలండికి రిజిస్ట్రేషన్ పట్టాలండికి పట్టా ఇచ్చే విధంగాను గృహ పత్రం ఇచ్చే విధంగా కూడా ప్రిపేర్ అవసరం అది బీఆర్ఓ సర్వేస్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలంలో మండపేట నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీలను రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో విలీనం చేసేందుకు పంచాయతీలు తీర్మానాలు ప్రవేశపెట్టవద్దని మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. దీనివల్ల పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యమైపోతాయన్నారు. గతంలో 5 పంచాయతీలు రుణాలో విలీనం చేయడం వల్ల పలు అవస్థలు ఎదుర్కొంటున్నామన్నారు. గ్రామాల అభివృద్ధి భవిష్యత్ కాలాన్ని దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గంలోని 38 పంచాయతీలు రుణాలో విలీనానికి అనుకూలంగా తీర్మానాలు చేయవద్దని ఎమ్మెల్యే వేగుల విజ్ఞప్తి చేశారు. ఈ రోజున మన మండల డెవలప్మెంట్ అధికారులు మన పంచాయతీల్ని రాజమండ్రి అర్బన్ దాంట్లో కలపాలని చెప్పి రుణాలో కలపాలని చెప్పి పంచాయతీ తీర్మానం చేయమని చెప్పి అడుగుతున్నారని తెలిసింది. దీనివల్ల మీ యొక్క అధికారాలు మీరు కోల్పోతారు, అంతేకాకుండా మీ పంచాయతీకి వచ్చే ఆదాయం మీరు కోల్పోతారు. ఇంతకుముందు ఒక 7 ఇయర్స్ బ్యాక్ రోడా అంటే రాజమండ్రి అర్బన్ హెల్త్ రాజమండ్రి అర్బన్ అథారిటీని పెట్టినప్పుడు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి కేశవరం, ద్వారపూడి, జడ్మేడపాడు, మిర్నిపాడు, వెలకతోడు ఈ 5 పంచాయతీలు అందరూ కలిపేశారు. కానీ అప్పుడు మాకు తెలియదు దానివల్ల లాభం అని చెప్పారు అప్పుడు కూడాను. కానీ దానివల్ల వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే పంచాయతీకి పెత్తనం ఉండదు, మొత్తం పెత్తనం అంతా కూడా ఆ అర్బన్ అథారిటీకి వెళ్ళిపోతుంది. అంతేకాకుండా ఈ డెవలప్మెంట్ ఫండ్స్ కానీ ఇంక ఇతర ఫండ్స్ కానీ ఏదైనా సరే పంచాయతీకి రావు, వాళ్ళకి వెళ్ళిపోతాయి. వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఏమైనా పంపితే కొంత వస్తుంది, లేకపోతే మిగిలిన కూడా రాదు. అందుచేత మీ అందరికీ విజ్ఞప్తి, మిగిలిన 38 గ్రామాల సర్పంచులు గౌరవ సభ్యులు కూడా ఆలోచించండి. మీ అధికారాలను మీరు తగ్గించుకోవద్దు, ఇందులో పార్టీలకు సంబంధం లేదు. మీ యొక్క పంచాయతీ ఇప్పటికే మీ ఆదాయాలు కోల్పోయి రాష్ట్ర ప్రభుత్వం ఆఫ్ చేసుకుంటూ ఉంది కాబట్టి ఇప్పుడు మీకు వచ్చే స్థానిక ఆదాయాన్ని కూడా మీరు కోల్పోవద్దు అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అటువంటి తీర్మానాలను ప్రవేశే పెట్టద్దు. కారణం గవర్నమెంట్ నుంచి ఆదేశం వస్తే అలాగే తప్పదు పెట్టాలి మనం, కానీ గవర్నమెంట్ ఆదేశం కాదు కాబట్టి మరి మీరు ఎటువంటి తీర్మానాలు అసలు మీరు ప్రపోజలే పెట్టద్దు. ఒకవేళ ఏ కారణం చేతను ఎక్కడైనా పెట్టవలసిన పరిస్థితి వస్తే దాన్ని తిరస్కరించమని చెప్పి పార్టీలకు అతీతంగా అందరూ ఐకమత్యంగా ఉండి మీ హక్కుల్ని, మీ పంచాయతీకి వచ్చే ఆదాయాన్ని నష్టపోకుండా జాగ్రత్త పడాలని చెప్పి, ఇది మీతోటే కాదు రాబోయే తరాలకు కూడా మరి మీరు ఒక వాళ్ళకి ఒక మార్గదర్శకం ఉండాలని చెప్పి అందరికి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారం. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఉన్న 160 అంగన్వాడీ కేంద్రాలకు మెడికల్ కిట్లు పంపిణీ చేసినట్లు ఐసీడీఎస్ సిడిపిఓ విజయ కుమారి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని అంగన్వాడీ కేంద్రాలకు ఈ మెడికల్ కిట్లు అందజేయడం జరిగిందని, అందులో పెద్దలకు పిల్లలకు ఉపయోగించే మెడిసిన్స్, ప్రథమ శిక్ష మందులు ఉన్నాయని తెలిపారు. ప్రతి నెల విలేజ్ హెల్త్ న్యూట్రిషియన్ డే రోజున ఆరోగ్యకరమైన యాక్టివ్నెస్ చేయడం జరుగుతోందని, ఇందులో భాగంగా పిల్లలు ఎత్తులు బరువు చూసి విటమిన్ టాబ్లెట్స్ ఇస్తామన్నారు. అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని, అలాగే ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం ఆశా వర్కర్లు పాల్గొంటారని సిడిపిఓ విజయ కుమారి తెలిపారు. 160 కేంద్రాలుగాను మనకు మెడిసిన్ కిట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అన్ని కేంద్రాలకు కూడా మేము మెడిసిన్ కిట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆరోగ్య తనిఖీలు అవన్నీ కూడా అంగన్వాడీ కేంద్రంలో విహెచ్డి 1-2 అని నెలలో 2 సార్లు జరుగుతాయి. ఆ 2 సార్లకు హెల్త్ టీమ్ వాళ్ళు, ఏఎన్ఎం కానివ్వండి, ఆశా వర్కర్స్ కానివ్వండి, అందరూ వచ్చి న్యూట్రిషన్ గురించి మన పిల్లలకి తెలియజేసి వెళ్తారు. తర్వాత విటమిన్ ఏకి సంబంధించిన టాబ్లెట్స్ పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. ఈ కిట్ లో కూడా ప్రథమ చికిత్సకు సంబంధించిన కిట్, పారాసిటమాల్ టాబ్లెట్స్, చిన్న కిట్ అనేది, అన్ని రకాల మెడిసిన్ తో కూడిన కిట్ అనేది మా అంగన్వాడీ కేంద్రాలకు సప్లై చేయడం జరిగింది. ఈ సంవత్సరానికి సంబంధించిన ఫస్ట్ మెడికల్ కిట్ ఇది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం ముప్పాడ సముద్ర తీరాన తుఫాన్ ప్రభావంతో ఎగసిపడుతున్నాయి అలలు.
ఆలూరు రోడ్డు భవనాల అతిథి గృహంలో వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు మొలగవల్లి రామానుజనేయుడు ఆధ్వర్యంలో వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి 15వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు మొలగవల్లి రామానుజనేయులు మాట్లాడారు. ఈ నెల 2వ తేదీన పైకారావుపేట అంబేద్కర్ కాలనీలో జరిగిన హత్య కేసును పైకారావుపేట పోలీసులు ఛేదించి హత్యకు పాల్పడ్డ ఇరువురిని అదుపులోకి తీసుకున్నారు. అంబేద్కర్ కాలనీకి చెందిన చీకూరు చిన్న అప్పారావు అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో కొట్టి చంపారని పోలీసులు తెలిపారు. అనకాపల్లి జిల్లా ఎస్పీ ఆదేశాల ప్రకారం డీఎస్పీ ప్రవీణ్ కుమార్ పర్యవేక్షణలో పైకారావుపేట సీ అప్పలరాజు మరియు ఎస్ఐలు బృందాలుగా విడిపోయి నిందితులను చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ చనిపోయిన వ్యక్తి చిన్న అప్పారావు, ఈ హత్యకు పాల్పడ్డ బొద్దా శ్రీను, పెదబాబు చాలా రోజులుగా మిత్రులుగా ఉన్నారని, వీరి మధ్య గొడవలు రావడంతో చిన్న అప్పారావును, బొద్దా శ్రీను, పెదబాబు ఇరువురు హత్య చేసి పరారయ్యారని చిన్న అప్పారావు కుటుంబీకులు ఇంజరపు శ్రీదేవి పోలీస్ వారికి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమతులను విచారణ చేపట్టగా నిందితులు ఆచూకీ తెలుసుకున్న పోలీసులు ఇరువురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ ప్రవీణ్ కుమార్ తెలిపారు. కేసును త్వరితగతిన పూర్తి చేసిన పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు. పాత్రికేయులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నాయకు నమస్కారాలు. ఇది 2/12/22 పైకిరేపేట అంబేద్కర్ కాలనీకి చెందిన చీకూరు చిన్నప్పారావు సన్నాపు లేటు కిట్టమ్మ 47 సంవత్సరాలు. అతను నిద్రిస్తున్నటువంటి ఏదైతే షెడ్ ఏదైతే ఉందో అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని రాయితో మోది చంపేసినట్టు, అతని మృతులు కుమార్తె అయినటువంటి ఇంజరపు శ్రీదేవి, వైఫ్ ఆఫ్ రవికుమారు, అవును ఆమె పోలీస్ స్టేషన్లో మన పైకిరేపేట పోలీస్ స్టేషన్లో రిపోర్టు ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ మేరకు సిఐ పైకిరేపేట అప్పలరాజు గారు కేసు నమోదు చేశారు. దీనిలో దర్యాప్తు స్టార్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా క్రూస్ టీము అండ్ డాగ్ స్క్వాడ్ తాలూకా అసిస్టెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా సిఐ గారు, అప్పలరాజు సిఐ గారు 4 బృందాలని బృందాలుగా టీమ్స్ని ఆర్గనైజ్ చేశారు. ఈ బృందాలుగా విడిపోయి తర్వాత అనుమానితులు అందరినీ కూడా విచారించడం జరిగింది. ఇందులో కొద్దిగా స్ట్రాంగ్గా ఈ మన ఎవరైతే ఈ శ్రీకూరు చిన్నప్పారావు, తర్వాతను బొద్దా శ్రీను, ఇలియాస్ అబ్బాసు, అలాగే పెదపాటి సారీ పెదబాబు ఇలియాస్ జాను, ఇతను అచ్యుతాపురం, బొద్దా శ్రీను మంగవరం పాయకిరాపేట, అలాగే మృతుడు చిన్నప్పారావు, వీళ్ళు ముగ్గురు బాగా కలిసి స్నేహంగా ఉండేవారని, అలాగే తర్వాతను వీళ్ళకి గంజాయి సేవించే అలవాటు ఉండేదని, తర్వాతను ఈ ఎవర ఈ చిన్నప్పారావు, అలాగే తర్వాతను ఈ పెదబాబు ఇలియాస్ జాని వీళ్ళు చింతపల్లి ఏజెన్సీకి వెళ్ళి అక్కడ కొంత గంజాయి గారు కొనుక్కొని ఇక్కడ తీసుకొచ్చేసి వీళ్ళు ముగ్గురు కలిసి గంజాయి సేవించడము, అలాగే కొంతవరకు కొంత చిన్న చిన్న ప్యాకెట్గా కూడా కట్టి అమ్ముకోవడం కూడా చేసేవారని చెప్పేసి, దీనిలో ఈ పెదబాబు ఇలియాస్ జానీకి ఈ చిన్నప్పారావు కొంత డబ్బులు ఇవ్వవలసి ఉన్న కారణంగా అతను నిన్న ఆ రోజు ఈ డబ్బులు అడిగే విషయంలో వారి వాళ్ళిద్దరి మధ్య గొడవ పడినట్లు, దాని మీద మాటా మాట పెరిగి
ఈ జానీని చిన్నప్పారావు గుండెలపై తన్నిన దా మేరకు అక్కడ అతను కింద పడిపోయిన కింద పడిపోయినందువల్ల అలాగే తర్వాతను ఎవరైతే ఈ బొద్ద శ్రీను ఇరియా సబ్బాస్ అలాగే తర్వాతను కథబాబు ఇలా జానీ వీళ్ళిద్దరూ అనుకొని అతను సంపెద్దామని చెప్పేసి అనుకొని ఆ రాత్రి సుమారు 3:30-4 మధ్యలో ఒక అక్కడ ఉన్న దగ్గరగా ఉన్నటువంటి ఒక రాయి తీసుకొచ్చి అతని తలపై మోది గట్టిగా అడిసి చంపేసి అక్కడ నుండి వెళ్ళిపోయినట్టు వారు అనకాపల్లి ఈ పరిసర ప్రాంతాల్లో కొంతవరకు తిరిగి ఈరోజు మన తుని పాయిగ్రాపేట మధ్య ఏదైతే బ్రిడ్జి ఉందో ఆ బ్రిడ్జి దగ్గరికి వచ్చేసి మళ్ళీ ఎగైనట్టుంటే వాళ్ళిద్దరూ ఉండగా మాకు వచ్చిన సమాచారం మేరకు సిఐ గారు వాళ్ళ సిబ్బందితో వెళ్ళి వాళ్ళు పట్టుకొని తీసుకొచ్చి విచారించడమైనది. ఇది ఈ కేసులో నేరం చేసినట్లు రుజువైనందున వీళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తున్నాం. ఇవ్వాలి అది ఒక 6,000 రూపాయలు ఇవ్వాలి ఎవరికి మన కథబాబు ఇదే జానికి ఇవ్వాలి. ప్రతిసారి పెట్టుబడి ఇతనే పెడుతున్నాడు అని చెప్పేసి చెప్తున్నాడు. వరకు ఆటోమేట ఆల్టర్కేషన్ అయ్యింది అక్కడ దాని మీద ఈ జానీ ఏంటంటే చీకూరు అప్పారావు చిన్నప్పారావు ఏదైనా గుడ్ల మీద తగ్గిస్తారు. అన్నిసిన దాని మీద అతను కొద్ది హ్యాండిక్యాప్డ్ కింద పడిపోయినట్టు కింద పడిపోయిన దాని మీద అలాగే ప్రతిసారి కూడా నన్ను అప్డేట్ తిప్పి తర్వాత నా దగ్గర డబ్బులు తీసుకుంటుండగా తిరిగి ఇవ్వడం లేదన్న దృక్పథంతో ఈ రకంగా నిన్న ఆ రోజు ఏదైతే అఫెన్స్ రోజు ఏదైతే ఉందో ఆ రోజు తన్ని కింద పడిపోయినాడు. కింద పడిపోయిన మేరకు తర్వాత ఎప్పుడు ఏదైతే అలాగే ఈ బొద్ద శ్రీని ఇలియాస్ అబ్బాస్ తరక ఇది కూడా రెసిడెన్స్ కూడా తీసుకున్నాడు. అలాగే ఇద్దరు కూడా డిసైడ్ అయినారు. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం పురిటిపెంట గ్రామంలో గడప కొమన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలు పూలదండలతో ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిధులు మంజూరు చేస్తున్నామని అన్నారు. పేదవాడికి ఎల్లప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గారా తౌడు ఎంపీపీ బెల్లాన జ్ఞానదీపిక తదితరులు పాల్గొన్నారు. గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పురిపేట సచివాలయం సంబంధించి పురిపేట గ్రామంలో ఈ కార్యక్రమం స్వీకారం చుట్టాం. ముఖ్యంగా మాకు తెలిసిన విషయాలు ఏంటంటే ప్రజల నుంచి వచ్చిన స్పందన మా ఇంటి మీద ఏమో ఎలక్ట్రికల్ ఫోల్స్ ఉన్నాయి అవి మార్చండి అని చెప్పి ప్రజలు చెప్పడం తప్పనిసరిగా మరి జగన్మోహన్ రెడ్డి మాకు ఏదైతే సచివాలయానికి 20 లక్షలు ఇచ్చారో దాంట్లోనేమో తప్పనిసరిగా ఆ ఫోల్స్ మారుస్తామని చెప్పి ప్రజలు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అలాగే కొంతవరకు పూర్వం ఎప్పుడో కట్టిన కాలువలు ఉన్నాయి ఇప్పుడేమో కొత్త కొత్తగా ఇల్లు ఏమో వాళ్ళు షార్ట్ చేసుకున్నారు ఆ కాలువలు అన్నీ కూడా పూడిపోయి ఉన్నాయి. మరి మాకు కూడా కాలువలు కావాలి బాబు అని చెప్తే తప్పనిసరిగా మరి ఆ కాలువలు ఏమో చేస్తామని చెప్పి పొడిపోయిన గ్రామంలో ప్రజలు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే మరి ఆ రోజు చెప్పామో ఇంటింటికి కులాలు ఇస్తామని చెప్పేసి ఏదైతే మాటించామో మరి ఈ సచివాలయం సంబంధించి 25 లక్షల రూపాయలు సుమారుగా శాంక్షన్ జరిగాయి. తప్పనిసరిగా రేపు సంక్రాంతి తర్వాత పనులు కూడా ప్రారంభిస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అనవరు మాల్య నిర్వహణాధికారి మూర్తిపై శారదా పీఠాధిపతి ఆగ్రహం. ప్రసాదాన్ని కంచాలలో వడ్డించి అపచారం చేశారంటూ ఆవేదన. అధోగతి పాలైన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేది చంద్రబాబు నాయుడు మాత్రమే వెల్లడించిన మండపేట ఎమ్మెల్యే బేగుల జోగేశ్వరరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.